గురువుగారు, నాన్నగారు, శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇవాళ రోజున ఇలాంటి ఒక సభలో కలుసుకోవడం ఇందాక జనవతులు గారు అన్నట్టు బాధాకరమైన కానీ గురువుగారి మనస్తత్వాన్ని అనుసరించి దిస్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ సార్ట్స్. రకరకాలుగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు సంబంధించి ఆయన కవిత్వాన్ని విశ్లేషించే గొప్ప సామర్థ్యం అయితే నాకు లేదు, కానీ నా అబ్జర్వేషన్లో నాకు గమనంలోకి వచ్చిన ఒకే ఒక విషయం, ఆయన కవిత్వం రాయలేదు, ఆజన్మాంతం ఆయన మానవత్వాన్ని రాశారు. ఆయన పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అన్న మాట ఎంత గొప్ప అక్షర సత్యం. అదను దొరికితే, అవకాశం దొరికితే ఒక మంచి మాట అనడానికి ఎక్కడ సంకోచించలేదు ఆయన. అదను అవకాశం లేని దగ్గర కూడా ఆయన అవకాశాన్ని తీసుకొని కల్పించుకుని మరి మంచి మంచి తప్ప మరేమి చెప్పడానికి ఆయన ఇచ్చేయలేదు, దోహదపడలేదు. ఆయన వేల పాటలు రాశారు, ఆయన గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చారు. దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం, మా తరానికి చెందినటువంటి చాలామంది రచయితల్ని చాలా చాలా ప్రభావితం చేశారు. ఆయన రాసినవి కొన్ని వేల పాటలు అయితే ఆయన ద్వారా ప్రభావితమైనటువంటి మాలాంటి రచయితలందరికీ కూడా, మా తర్వాత వచ్చే జనరేషన్ రచయితలు, ఎందుకంటే ఆయన పాటలు దిక్సూచులుగా ఉంటాయి కాబట్టి, వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దిశానిర్దేశంలో తప్పకుండా నడుస్తారు. వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా ప్రభావితమై వాళ్ళు చేసే పనుల్లో కూడా ఆయన పాటించినటువంటి సూత్రాలని, విలువల్ని, పద్ధతుల్ని, మంచి మంచి విషయాల్ని పొందుపరుస్తూ అదే పాటలో తప్పనిసరిగా నడుస్తారు. కాబట్టి ఆయన రాసినవి వేల వేల పాటలు మా ద్వారా, అది ఆయన నాకు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసినటువంటి గొప్ప మేలు. ఎందుకంటే ఒక పద్ధతిలో ఒక వరవడిలో వెళ్ళడానికి ఇష్టపడుతూ మరే దారి లేదన్నట్టుగా వెళుతున్నటువంటి ఒక ప్రవాహంలో సీతారామ శాస్త్రి గారు లాంటి ఒక మనిషి అలా వచ్చి, లేదు సినిమా పాటకి ఇలా కూడా దిశానిర్దేశం చేయొచ్చు, అని చేసి చూపిస్తాను, ఆ కష్టాన్ని ఆ శ్రమని ఆయన తీసుకుని మా అందరికి కూడా మార్గదర్శనం నిలబడి అన్ని వేల పాటలు మంచి ఇస్తే ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఏ డైరెక్టర్ అయినా కానీ తప్పకుండా తీసుకుంటారన్న నమ్మకాన్ని కలిగించడం కోసం ఆయన జీవితాన్ని, ఆయన యొక్క సమయాన్ని ఖర్చు పెట్టి మా అందరికి కూడా మార్గదర్శనంగా నిలిచారు. ఇండస్ట్రీకి సంబంధించినందుకు ఇది చాలా గొప్ప సేవ. డెఫినెట్గా గొప్ప పాటలు రాశారు. వాటితో పాటు ఇది కూడా మనం మరువలేనటువంటి ముఖ్య విషయం, నేను అండర్లైన్ చేయడానికి ఇష్టపడతాను. ఇక నాకు సంబంధించి నేను ఇంతసేపు గలగలా మాట్లాడుతున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా లేను, ఆయన దగ్గరికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంతే. గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర కొలువు వస్తాను, శిష్యుడిగా ఉంటాను అని చెప్పిన దగ్గర నుంచి ఒక 3-4 నెలల పాటు వెళుతూ వస్తున్నాను. ఒకరోజు ఒక పుట్టినరోజుకి ఇలాగే వెళ్ళి మామిడి పండ్లు తీసుకుని వెళితే రేపటి నుంచి రా అన్నారు. వెళ్ళాను ఆ రోజు. అప్పుడు గ్రీన్ పార్క్ హోటల్లో రూమ్ వేసుకుని ఆయన రాస్తున్నారు, వెళ్ళాను. ఆ రోజు ఆయనతో పాటు కూర్చుని వచ్చాను. మర్నాడు ఆన్ ద వే ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ వెళ్ళాను గ్రీన్ పార్క్కి. లోపల ఎవరో కూర్చుని మాట్లాడుతున్నారు. సో లిఫ్ట్ దగ్గరే కాసేపు కూర్చుని వెయిట్ చేసి మళ్ళీ నాకు లేట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చాను. ఆ మర్నాడు వెళ్ళి, మొన్న వచ్చావు నిన్న రాలేదు అని ఆయన ఎక్కడ అనుకుంటారోనని నేను ముందే చెప్తున్నాను. అంటే ఆసక్తి సన్నగిలిందా, ఒకరోజుకే అనుకుంటారేమో అని ముందు. నిన్న కూడా వచ్చాను గురుగారు, ఎవరో కూర్చుని మాట్లాడుతున్నారు మీతో అన్నట్టు లోపల నుంచి పాటలు కూడా వినిపిస్తున్నాయి. నాకు భయం వేసింది, రేపు పొద్దున్న నేను రంగంలో ప్రవేశించి ఇలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొని పాటలు రాయాలా, భయం వేస్తుంది నాకు అని చెప్పబోతుంటే మధ్యలోనే ఆపేసి, ఎవరు అతనా, రా, అతనికన్నా 14 మీటర్లు పైన ఉన్నావు నువ్వు, రా కూర్చో అన్నారు. ఆ ఒక్కరోజు 2 రోజుల పరిచయాలు నాలో ఏం చూశారో నాకు తెలియదు, కానీ చూసినా చూసిండకపోయినా కానీ ఒక మనిషి జారిపోతున్నాడు, చిన్న ఇబ్బంది ఏదో ఉంది, పట్టు జారిపోతున్నాడు, ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది అని తెలిసిన మరుక్షణం ఒక మంత్రం వేస్తారు. ఆ మంత్రం నాకు బ్రహ్మాండంగా పనిచేసింది. మనిషికి తన మీద ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగించడంలో ఆయన లాంటి వాళ్ళు, అంటే పాటలుగా ఆయన నమ్మిన భావజాలను మనకి ఇస్తారు, సమక్షంలో ఆయన సరిహద్దుల్లో ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తారంటే అది అనుభవించిన వాడికి తెలుస్తుంది, నాకు మరింతగా తెలుస్తుంది. అలాంటి ఒక సౌభాగ్యానికి నోచుకున్నందుకు మా అమ్మ నాన్నలు చేసినటువంటి పుణ్యం, ఆయన యొక్క, వారి కుటుంబం యొక్క సౌజన్యం, ముఖ్యంగా పిన్నమ్మ గారు. చిరుతిండి మనిషిని నేను, ఇంటికి వెళ్ళగానే ఒక అట్టిపండు, ఒక జాంగ్రీను, ఒక జిలేబీ స్వీటా పెడతారు పిన్నమ్మ. అంతలాగా ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చినవాడు, అంతగా హోల్ హార్టెడ్గా ఒక మనిషిని మన కుటుంబంలోకి ఎలా స్వీకరిస్తాం, అది వాళ్ళ గొప్పతనం. అలాంటి ఒక కుటుంబానికి చెరువు కాగలటం, గురువుగారు రాసిన కొన్ని పాటలకి ప్రత్యక్ష సాక్షిగా ఉండటం, ఆయన రాసిన కొన్ని పాటలు నేను ఫేర్ చేయగలిగేటటువంటి నా సౌభాగ్యం.
అలాంటి ఒక అదృష్టాన్ని ఈ జన్మలో నేను నోచుకున్నందుకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నానని తెలియజేసుకుంటూ గురుగారికి ఎక్కడున్నా కానీ మన మాటలు వింటూ ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభని ఇంతే సంతోషంగా మనం గడుపుకుందామని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.